హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇటీవల పాత నాణ్యాలతో లక్షలు సంపాదించామని తరచూ వార్తలు వింటున్నాం కానీ ఇది నిజమా అబద్ధమా అనేది ఎవరికీ తెలియదు ఆలోచిస్తే పాత నాణ్యాలకు ఎందుకు అంత డబ్బు చెల్లిస్తున్నారు వాటితో ఏం చేస్తారు అనే ప్రశ్నలు అందరికీ వస్తుంటాయి నిజమే కానీ అన్ని పాత నాణేలకు డబ్బులు చెల్లించరు ఒక ప్రత్యేకమైన నాణేలు నోట్లను మాత్రమే కొంటారు ఎందుకంటే వాటికి ఒక గుర్తింపు ఉంటుంది చరిత్రతో ముడిపడి ఉంటాయి అందుకే వాటిని కొనడానికి ముందుకు వస్తారు అరుదైన నాణేల ధర నేరుగా డిమాండ్ పై ఆధారపడి ఉంటుంది అయితే భారత్తో సహా చాలా దేశాలు అరుదైన వస్తువుల అమ్మకాలను నిషేధించాయి ఈ ఏడాది జూన్లో ఓ నాణెం ప్రపంచం మొత్తం వార్తల్లో నిలిచింది నిజానికి ఈ నాణెం వేలల్లో దాదాపు ఇరవై మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది ఈ నాణెం పేరు డబుల్ డేగా అమెరికాలో అధికారికంగా విడుదలైన చివరి బంగారు నాణెం ఇది విడుదలైంది తర్వాత కొన్ని రోజులకు ప్రభుత్వం ఈ నాణెలను వెనక్కి తీసుకుంది అయితే కొన్ని నాణేలు మనుగడలో ఉన్నప్పటికీ ఈ రోజు వాటి విలువ కోట్లలో ఉంది ఉదాహరణకి పంతొమ్మిది పదమూడులో విడుదలైన రూపాయి నాణేలకు కూడా డిమాండ్ చాలా ఉంది మీ దగ్గర అలాంటి రూపాయి ఉంటే మీరు ఈజీగా ఇరవై లక్షలు సంపాదించొచ్చు అప్పట్లో నాణేలను వెండితో తయారు చేసేవాళ్ళు అలాంటి రూపాయిని ప్రస్తుతం విక్టోరియా కేటగిరీలో చేర్చారు ఫలితంగా డిమాండ్ బాగా పెరిగింది కానీ అలాంటి రూపాయలు ఇప్పుడు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి ఏదీ సిరీస్ ఉన్న నోట్లకు కూడా బాగా డిమాండ్ ఉంది ఈ నోట్లను విక్రయించే ముందు మీరు మీ ప్రొఫైల్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది ఇండియా మార్ట్ వెబ్సైట్లో మంది పాత నాణేల కోసం ఎదురు చూస్తున్నారు ఇందులో విక్రయించడానికి ముందుగా మీరు సైట్లో లాగిన్ ఐడీ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది చాలా ఈజీయే మీ ఫోన్ నంబర్ ఉపయోగించి ఐడీ క్రియేట్ చేయాలి ఐడీ ద్వారా లాగిన్ అయ్యి మీ దగ్గరున్న కాయిన్ ఫోటోలను అప్లోడ్ చేయాలి మీ మొబైల్ నంబర్ ఇవ్వాలి తద్వారా ఎవరికైనా నాణేలు కావాలంటే మీకు కాల్ చేసి కొనుక్కుంటారు అంతే ఎంతో ఈజీగా మీరు లక్షల్లో డబ్బు సంపాదించొచ్చు చూశారు కదా ఇది ఇవాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి